నమస్తే అండి, నా పేరు పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నేను కరీంనగర్ పార్లమెంటరీ, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ని. నేను గత 6 నెలలుగా లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి మా గ్రామంలో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజా సమస్యలని నేను సోషల్ మీడియా ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, కొన్ని సమస్యలను నేను కలెక్టర్ గారులకి, ఆర్ఎండ్బి అధికారులకి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో గత కొన్ని రోజులు కురిసిన వర్షాలకి కలువరు దెబ్బతినడము, రోడ్లు దెబ్బతినడము, పంట నష్టం జరగడము, సో వీటిపైన రిప్రజెంటేషన్స్ ఇస్తూ వస్తూ ఉన్నాను. అయితే గతంలో అంటే 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా మా బెజ్జంగి మండలాన్ని ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా అంటే 29 గ్రామాలు ఉంటే 26 గ్రామాలు ఏకగ్రీవంగా మాకు కరీంనగర్ జిల్లా కావాలని అంటే వాళ్ళు ఫోర్స్ఫుల్గా దాన్ని సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. అయితే ఈ క్రమంలో నేను సోషల్ మీడియా ద్వారా సమస్యలు విన్నవించడము, బెజ్జంగి మండలం జరిగిన అన్యాయాన్ని విన్నవించడము, అయితే గతంలో మా బెజ్జంగికి పాలిటెక్నిక్ కళాశాల ఇస్తామని, నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రి ఇస్తామని, సో ఈ సమస్యలన్నీ దాటవేసే ధోరణిలో ఉన్నాయి. అయితే వీటిపైన నేను అడుగుతున్నా అని చెప్పి ఒక కక్ష సాధింపు ధోరణితో ఒక 1 వారం రోజుల నుండి రసమయ బాలకృష్ణ గారు నాకు వాట్సాప్ కాల్స్ చేస్తూ బెదిరించడం మొదలుపెట్టారు. అయితే వాట్సాప్ కాల్లో ఫోన్ చేస్తూ అది నీ అయ్యా, నీ అమ్మ, నువ్వు ఎవడివిరా, నీ వల్ల అయితదారా, నువ్వు ఒక్కడి బెజ్జంగి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతావారా, నువ్వు ఒక్కడి పనులు చేస్తావారా, నీ వల్ల రోడ్లు వేయడం అవుతుందారా, బ్రిడ్జ్లు కట్టడం అవుతుందారా, నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందిరా, మానకొండలో కాంగ్రెస్ ఎక్కడుందిరా అనుకుంటే ఇష్టం వచ్చి దుర్భాషలాడడం మొదలుపెట్టారు. అయితే నేను ఒకసారి విన్నాను, తర్వాత వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయక కట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే నిన్న 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసి రికార్డ్ చేసుకుంటే వారా చేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు అండి, మా అమ్మగారిని, మా నాన్నని అనుకుంటూ, నీ అందరు చూస్తాను అనుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే నేను పత్రికా మిత్రుల ద్వారా, మీడియా ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అయ్యా రసమయ బాలకృష్ణ గారు మీరంటే మా గౌరవం, ఎందుకంటే 2 సార్లు మీరు ఎమ్మెల్యే గెలిచారు, మీరు మా ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కానీ మీ భాష సరి అయినది కాదు. ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఒక సామాన్యుడు ఒక సమస్య గురించి ప్రశ్న వేస్తే ఇలా మాట్లాడడం అనేది ఖండించదగ్గ విషయం. మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఒక మీకు ఒక తల్లి ఉంది, మీకు 2 పిల్లలు ఉన్నారు, ఒకసారి ఆ వర్డ్ మిమ్మల్ని ఎవరన్నా అంటే మీరు ఎలా హర్ట్ అవుతారు? మీరు ఈ నియోజకవర్గంలో కాదు, మీరు ఎవరి ద్వారా అడిగి తెలుసుకోండి. ఇలాంటి మాటలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? నేను సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ చెప్పదలుచుకుంటే ఒకటే, నేను ఏదైతే నేను తనని విమర్శించానని, తనను తిట్టానని, తనకు నేను ఫోన్ కాల్ చేశాను, నా మీద ఎలాంటి అనుకుంటున్నా, వాటికి సంబంధించిన ఆధారాలు మీరు చూపించండి. మీరు ఆధారాలు చూపించండి. ఒకవేళ నేనే తప్పు చేస్తుంది, నేను అన్నట్టుంటే బెజ్జంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఉంది, నేను నా ముక్కును ఎలా రాస్తాను? నేను మరి అనకుండా నా మీద నిరాధారమైన ఆరోపణలు చేసి నన్ను ఈరోజు తిట్టిన దానికి నువ్వు క్షమాపణ చెప్పి నువ్వు నీ పదవికి నువ్వు రాజీనామా చేస్తావా? నేను సవాల్ విసురుతున్నాను మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ గారికి. నా మీద చేసే ఆరోపణలు మీరు నిరూపించండి. లేని ఎడల మీరు బెజ్జంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహంకి వచ్చి ముక్కును ఎలా రాయాలని నేను పత్రికా ముఖం ద్వారా కోరుకుంటున్నాను.